ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు, వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్తా ఉండే నాకు, రాజుగారు జగద్గిరి గుట్ట డివిజన్లో, ఆయన మీరు పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తున్నా, జగద్గిరి గిట్ట డివిజన్లో 126వ డివిజన్, ఆ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఆ అమ్మాయి పేరు కౌసల్య, ఆమెకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. అదే డివిజన్లో 126వ డివిజన్లోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలు సునీత అనే అమ్మాయి, ఆమెకు కూడా ఇది మొదటి విడతలోనే ఇల్లు వచ్చింది. ఈరోజు కూడా దాదాపు 13,000 పైచిలకు ఇల్లు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో, దాదాపు 8 వివిధ స్థలాల్లో 13,300 ఇండ్లు, ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా, కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిటురాయిగా పెట్టుకొని ఈరోజు ఒకే ఒక్క రోజు 8 చోట్ల 13,300 ఇండ్లు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఒక్క రోజును కలుపుకుంటే, ఈ రోజును కలుపుకుంటే మొత్తం హైదరాబాద్లో కట్టిన 100,000 ఇండ్లలో 30,000 ఇండ్ల డిస్ట్రిబ్యూషన్ ఈరోజుతో పూర్తవుతుంది. మిగతావి కూడా రాబోయే నెలన్నర కాలంలో మిగతా 70,000 ఇండ్లను కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే పారదర్శకంగా, ఇంతే ట్రాన్స్పరెంట్గా మీ చేతుల్లో పెడతాం, ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ఒక రూపాయి ఖర్చు పెట్టింటే, రూపాయి లంచం ఇచ్చింటే దయచేసి చెయ్యి లేబట్టి కావాలంటే చెప్పండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైనా లంచం ఇచ్చిందా ఇక్కడ? ఎవరైనా ఇవ్వాల్సి వచ్చిందా? ఉంటే ఎవరైనా చేయలేవట్టండి. చేయలేవట్టి ఇట్లా ఇట్లా ఊపితే నడవది, ఇట్లా లేవడితే నిజంగానే ఇచ్చినాం అనుకుంటాం. ఇవ్వలేదు కదా, ఎవరైనా ఇచ్చి ఉంటే చేయలేవట్టండి, ఇవ్వలేదు. ఈరోజు ఈ ఒక్క రోజు దివ్యాంగులు 470 మందికి, ఈ ఒక్కరోజు దళితులు 1,923 మందికి, గిరిజనులు 655 మందికి, మిగిలిన వారు 8,652 మందికి 8 చోట్ల 13,300 ఇండ్లు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఇవాళ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు నేను పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పేపర్లో వార్త చూసిన, అర్హులేమో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇస్తున్నవి ఇంకా సరిపోవడం లేదు అని మాట్లాడినారు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కొడతా ఉన్నా, 9 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీళ్ల వసతి బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, శాంతి భద్రతలు పటిష్టంగా మెయింటైన్ చేస్తూ, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇవాళ దేశంలో 1 స్థానానికి వచ్చినాం. పెట్టుబడుల ఆకర్షణలో, ఉపాధి కల్పనలో హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది, బహుముఖంగా విస్తరిస్తూ ఉన్నది. కొత్త లింక్ రోడ్లు వేసుకుంటా ఉన్నాం, బ్రహ్మాండమైన నాలాలు కట్టుకుంటా ఉన్నాం, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఇవాళ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. ఒక్కొక్క ఇంటికి నేను ఇప్పుడే చెప్పిన మీకు దాదాపు 10 లక్షల రూపాయలు, మొత్తం కలిపితే దాదాపు 9,718 కోట్లు, దాదాపుగా 10,000 కోట్లు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్న ఇతర పార్టీల నాయకులని, భారతదేశంలో ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ కాకుండా, ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా 560 చదరపు అడుగుల్లో 2 పడక గదులు, 2 బాత్రూంలు, ఒక హాలు, ఒక కిచెన్తో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? ఉంటే మేమందరం కూడా వస్తాం, దయచేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.